శంఖారావం పేరిట శ్రీకాకుళం జిల్లాలో నారా లోకేష్ ప్రారంభించనున్న యాత్రకు టీడీపీ నేతలు సన్నద్దమవుతున్నారు. ఈ నెల 11 నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి శంఖారావాన్ని లోకేష్ పూరించనున్నారు. ఇచ్చాపురం తరువాత పలాస నియోజకవర్గంలో పర్యటన నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్ గౌతు శిరీష ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ కేడర్కు పిలుపునిచ్చారు. పలాస పట్టణానికి సమీపంలో కంబీరిగం జంక్షన్ వద్ద భారీ సభనున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను పార్టీ శ్రేణులు చేపడుతున్నారు. ఈ మేరకు సభాస్థలం వద్ద భూమి పూజను పలాస నియోజకవర్గం సమన్వయకర్త వెంకన్న చౌదరి చేపట్టారు. ఆదివారం చేపట్టనున్న ఈ సభావేదిక వద్ద పార్టీ శ్రేణులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసేందుకు మున్సిపల్ మాజీ చైర్మన్ వజ్జ బాబురావు తదితర నేతల సమన్వయంతో సిద్దమయ్యారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ పర్యటన భాగంగా ఏర్పాట్లను ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ దామరచర్ల సత్యం, పలాస టీడీపీ నేతలు గౌతు శిరీష, వెంకన్న చౌదరి, వజ్జ బాబురావు, పీరుకట్ల విఠల్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో గాలి కృష్ణ, లోడగల కామేష్, అనిల్ స్వామి, బడ్డా నాగరాజు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శంఖారావం పేరిట అందమూరి తారకరాముడి అంశానగదిని నాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబందమవుతున్నాడో మన నారా లోకేశన్న కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారకరాముడి అంశానగదిని నాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబందమవుతున్నాడో మన నారా లోకేశన్న కదిలి వస్తున్నాడో. జనం కోసము జెండనెత్తుకుండు నిరంతరం జనహితాన్ని కోరే యువకరటం ఇతడు ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు. జరగనున్న యువ నాయకులు నారా లోకేష్ గారి కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయండి. పాదయాత్ర ద్వారా ఏ నియోజకవర్గాలకు అయితే రాలేకపోయారు, ఈరోజు ఒక కమిట్మెంట్తో బాధ్యతతో ఆ నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం క్యాడర్ని కూడా కలుసుకునే విధంగా ఆయన తన ప్లానింగ్తో ఇక్కడికి వస్తున్నారు. దాదాపు 8,000 నుంచి 10,000 తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని రేపు ఇక్కడ కలవబోతున్నారు. 40-60 రోజుల్లో జరిగే తెలుగుదేశం పార్టీ ఎన్నికలకి విజయం దిశగా వెళ్లే దిశగా మా అందరికీ దిశానిర్దేశం ఉంటుంది. ముఖ్యంగా నారా లోకేష్ గారు పాదయాత్రలోనే వస్తారనుకున్నాం, లేట్ అయినా వస్తున్నారని చాలామంది తెలుగుదేశం కార్యకర్తలందరూ రేపటి గురించి, నారా లోకేష్ గారి లాక గురించి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఇది ఒక విధంగా మాకు తెలుగుదేశం పార్టీ విజయానికి మొదటి మెట్టుగా మేము భావిస్తున్నాము. ఒక విధమైన జోష్ని పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో నింపడానికి ఆయన వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా రేపు పసుపు దుస్తులతో, పలాస నియోజకవర్గంతో ఈ కంబీరిగం భూములన్నీ పసుపుతో కలకల్లాడాలని, నారా లోకేష్ గారికి మనందరం కూడా స్వాగతం పలకాలని కోరుకుంటున్నాను. మీ సోదరి గౌతు శిరీష.